ఇదిగోండి, అమ్మాయిల వైపు. అబ్బాయిలకు ఒక బాక్స్ ఇస్తే సరిపోతుంది, అమ్మాయిలకు మూడు బాక్సులు ఇవ్వాలి. ఎందుకంటే రేషియోని బట్టి చెప్పేస్తాను. ఎవరి లైన్లో వాళ్ళు తీసుకోండి, మిగిలినవి నాకు చేర్చు. వెనకాల అలానే మీ అందరికీ జామెట్రీ బాక్స్ పెట్టారు. కానీ ఇక్కడ నాది ఒక చిన్న విన్నపం. ఆ విన్నపం విచిత్రంగా ఉండొచ్చు, కానీ మీరు తెలుసుకోవాల్సిన ఒక నిజం కాబట్టి చెప్తాను. అవి మిగిలినాయా? ఇంకేమైనా రాని పిల్లలు ఉన్నారా? ఐదు మంది రాలేదు. ఆ ఐదు మందికి మనం తీసి పెడదాం. ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు? నలుగురు. అందరికీ నువ్వు ఇచ్చేయాలి, నీ పని. ఓకే, నేను నీ చేతికి బంగారు బిస్కెట్లు ఇస్తే నువ్వెందుకమ్మా అలా ఓడిపోతున్నావు? రైట్, దానిలో పెన్ లేదా? ఒక పెన్ను ఒక రీఫిల్ ఉంటుందని చెప్పారు, సరిగ్గా చూడండి. ఓకే, పెన్ లేకపోతే అదేదో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఇదిగోండి పట్టు. నువ్వెందుకయ్యా మధ్యలో చేయి పెట్టావు అయ్యా ధోని? సో ఇవన్నీ ఇవ్వటం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇవన్నీ ఇవ్వటం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవేవి మీకు లేక నేను ఇవ్వటం లేదు. అందరి దగ్గర పెన్నులు ఉన్నాయి కదా, కానీ ఇచ్చాను. ఎందుకంటే ఆ పెన్ను పట్టుకున్నప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ గుర్తురావు, మనం చేయాల్సిన పనులు మనకి అప్పుడు తటస్థపడాలి, రైట్? కానీ ఈ పెన్నుతో పాటు మీకు ఒక పరీక్ష పెట్టబోతుంది. ఈ పెన్తో మీరు పరీక్ష రాస్తారు, కానీ నేను ఇంకో పరీక్ష పెట్టబోతున్నాను. ఎప్పుడు కూడా ఇవ్వడంలో ఉండే ఆనందం తీసుకోవడంలో ఉండదు, నిజమా కాదు? ఇప్పుడు నేను మీకు ఇస్తున్నానా? నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఎంతో కాదు, నేను ఇచ్చిన పెన్తో ఎగ్జామ్ రాయబోతున్నాను, వాళ్ళకి మంచి జరగబోతుంది, నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను. కానీ మీ అందరిని కోరబోయేది ఒక చిత్రమైన కోరిక. అదేమిటంటే, మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఈ పెన్ మీ జూనియర్స్కి పాస్ చేయండి. వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో మీరు అప్పుడు చూడండి. మీకు ఇష్టమైన జూనియర్ ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు, అది అవసరమైన జూనియర్ కూడా ఉండి ఉంటారు, ఇష్టమైన కాకపోయినా వాళ్ళకి పాస్ చేయండి. సేమ్ థింగ్ టు డూ విత్ జామెట్రీ బాక్స్ ఆల్సో. ఎందుకంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ జామెట్రీ బాక్స్తో మీకేమి అవసరం ఉండదు. జనరల్గా మా అప్పుడు అయితే మా తమ్ముడికి పంపించేవాళ్ళం. ఇప్పుడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు, నానా నువ్వు కొత్త తెస్తేనే నేను టెన్త్లో అడుగు పెడతానంటున్నాను, రైట్? ఈ జామెట్రీ బాక్స్లు అన్నీ కొత్తయి, కాకపోతే ఎగ్జామ్ పనికి వస్తాయి అని చెప్పి తెచ్చాను. ఆ తర్వాత దాని లోపల మీ పేరు రాసి మీ జూనియర్స్ యు కమ్ బ్యాక్ అండ్ సీ. ఇచ్చేటప్పుడు మీలో ఉన్న ఆనందం, ఆ తీసుకున్న తర్వాత వాళ్ళలో వాళ్ళ మనసులో మీ మీద కలిగే ప్రేమ వేరేగా ఉంటుంది. అదొకసారి చదివి చూస్తే ఇక జీవితాంతం మర్చిపోయి. సో ఇచ్చేదానిలో ఉన్న ఆనందం తీసుకునేదాన్ని ఇప్పుడు. సో అలానే ఈ జామెట్రీ బాక్స్లు, వీటిలో చిన్న చిన్న పెన్సిల్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ విడిగా పెన్సిల్ కూడా తెచ్చాను. సో ఇవన్నీ ఏవి మిగిలితే అవి వెనక్కి పంపించండి. అదే కాదు, కొంతమంది సంపన్నులు శ్రీమంతులు పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉండుండొచ్చు. అంటే ఒక వారం క్రితం, 10 రోజుల క్రితం మీరు కొనుక్కొని ఉండదు. మీ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత 9th class వాళ్ళతో, లేకపోతే ఇప్పుడే 9th class వాళ్ళతో ఇచ్చి అది మీ గిఫ్ట్గా ఇవ్వండి, నా గిఫ్ట్గా కాదు. వినపడిందా? అది మీ గిఫ్ట్గా ఇవ్వండి, మీ జూనియర్స్. మీకు
నిన్న జరిగిన ఒక వాస్తవ సంఘటన చెప్తాను. నేను ఈ వస్తువులన్నీ ఎవరి చేత తెప్పించలేదు, నేనే పర్సనల్గా వెళ్ళి షాప్లో ఏవి మంచివి అని ఎంక్వైరీ చేసుకొని నా స్వహస్తాలతో డబ్బులు కట్టి తెచ్చుకున్నాను. ఎందుకంటే అది ఒక ట్రిప్ అన్నమాట. మా డ్రైవర్ ఉన్నాడు, పంపిస్తే తెస్తాడు, కానీ అతను ఏం చేస్తాడో నాకు తెలియదు కదా. సో నా ఇష్ట ప్రకారం నేను తెచ్చుకున్నాను. మీరు గమనించుంటే ఈ ఒక పెన్సిల్ బాక్స్ విడిగా వచ్చింది, ఈ మూడు లోపల వచ్చింది. నేను వచ్చి ఫస్ట్ ఈ పెన్సిల్ బాక్స్ ఇక్కడ పెట్టాను, ఎంతమంది గమనించారో తెలియదు. ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను తెలుసా? నేను ఇది చిన్న బజార్లో కొనుక్కొని నా పాటికి నేను తీసుకొని ట్రంక్ రోడ్కి వచ్చేసాను. ఫ్యాన్లు ట్యూబ్లైట్ కొనుక్కున్నాను. సర్ప్రైజింగ్గా కొద్దిసేపు తర్వాత నేను ఫోన్లో మాట్లాడుతూ కృష్ణ ఎలక్ట్రికల్స్ అనే ఒక పదం చెప్పాను మా డ్రైవర్కి. నేను బయటకు వెళ్ళి ఈ మ్యాజిక్ పిల్స్ తెచ్చే లోపల ఇది ఎక్స్ట్రా అది పైన పెట్టింది, ఇది ఒక్కటే దానిపైన ఇలా పెట్టింది. ఏంటయ్యా ఏమన్నా పడిపోయిందా పగిలిపోయి కింద పడిందా అని అడిగితే, లేదు సార్ ఇది మిస్ అయిందంట, షాప్ అతను తెచ్చి ఇచ్చాడని చెప్పాడు. ఈ బాక్స్ దానిలో ఏం కనపడింది? నేను ఎప్పటికన్నా మర్చిపోతాను ఆయన్ని, ఆ పెద్ద ఆయన. అది పనిగా నేను కృష్ణ ఎలక్ట్రికల్స్ అని ఒక పదం వాడేది చిన్న బజార్ నుంచి ట్రంక్ రోడ్కి ఆయనే వచ్చి, ఎందుకంటే నేను చెప్పాను ఇవి మా స్కూల్లో పిల్లలకి ఇవ్వబోతున్నానని చెప్పాను. నేను అడగకుండానే వాళ్ళే అన్ని డిస్కౌంట్ చేస్తారు. అదంతా బాగానే ఉంది, అదంతా వ్యాపారం, కానీ ఇది నిజాయితీ. ఆయన ఈ బాక్స్ ఎక్కడ పిల్లలకి ఒక బాక్స్ మిస్ అయిపోతే కొంతమందికి ఇవ్వలేకపోతానని ఈ బాక్స్ తీసిస్తాను. అతను నాకు కనపడినా కనపడకపోయినా అతని మీద గౌరవం, అతని మనసులో అతని రూపం నాకు ఎప్పటికీ గుర్తుంది. అది నిజాయితీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇలా నిజాయితీగా ఉంటే అలా మిగతా అన్ని మన దగ్గర వచ్చేస్తాయి. ఎక్కడో ఆపద ధర్మానికి అబద్ధం చెప్పడం అది వేరు, ప్రాణభీతితోనో ఏదన్నా చేయడం తప్పు, కానీ ప్రతి నిమిషం అబద్ధం ఆడడం అనేది అంత ఉపయోగకరమైన కాదు. ఎవరికైనా అలాంటి అలవాటు ఉంటే వాళ్ళ ప్రజ్ఞ వేరేగా ఉంటుంది. ఎంత చెప్పాను కదా, మన ఆలోచనలే, మన ఆలోచనలు ఏం చేస్తాయి, ఇందా మన అలవాట్లు నిర్ణయిస్తాయి, మన అలవాట్లే. సో అందుకని ఆ నిజాయితీ అనేది ఎంత, ఒక పెన్సిల్ బాక్స్ దీని విలువ 10 రూపాయలు ఉంటుంది అంతే కదా, 10-15 రూపాయలు. కానీ ఆ మనిషి మీద ఎంత విలువ పెంచింది చూడండి. ఇవి కూడా అలాగే డిస్ట్రిబ్యూట్ చిన్న పెన్సిల్స్ ఉన్నాయి, ఇవి కొంచెం మంచి పెన్సిల్స్. ఇదో రెబల్స్ కొంచెం ఉత్సాహంగా ఉండవయ్యా, ఎందుకు బాధగా ఉన్నాం? ఏమన్నా అన్నాడా లిటిల్ స్టార్? దానిలో షార్ప్నర్ ఒకటి, అది ఫ్రీ ఇచ్చారు కదా, పర్వాలేదు. ఎవరో ఎవరికి కావాలంటే వాడు తీసుకోండి, లేకపోతే నాకు ఇవ్వండి, నా బ్రెయిన్ని షార్ప్ చేసుకుంటాను. యాక్చువల్గా నాకు 3 పెన్నులే వెనక్కి వచ్చినాయి, మీకు 5 ఇచ్చాను. 32 మంది ఉన్నారా మరి ఇక్కడ ఉండేది? 31 అయితే ఒకటి మిస్సింగ్. అలానే మీకు ప్యాడ్స్ కూడా ఉన్నాయి, ప్యాడ్స్ కూడా ఇస్తాను. కానీ అదే, ఇవన్నీ ఇచ్చే ముందు ఇచ్చిన తర్వాత అక్కడికి మనకు మర్చిపోవద్దు. మీరు అది చేసి చూడండి, మీకే ఎంత గమ్మత్తుగా అనిపిస్తుంది. 10th క్లాస్ అయిన తర్వాత సరదాగా ఒకసారి కొత్తగా చదివి వెళ్ళే పిల్లలు తగ్గింది ఇలాంటి. మీరు 10th తెచ్చుకున్నారా, 9 తెచ్చుకున్నారా, 8 ఇవన్నీ కాదు ముఖ్యం. అప్పుడు వచ్చి ఒకసారి మీ టీచర్తో నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో మాట్లాడి మీ 9th క్లాస్ వాడు పాపం ఇన్ని రోజుల్లో చూస్తూ ఉంటారు, సడన్గా మీరు మాయమైపోతారు. కానీ మీరు ఎప్పుడు మళ్ళీ రావాలని కూడా అంటారు, ఈసారి మీరు రావడానికి కారణం కూడా మీ జామెట్రీ బాక్స్లో మీ పేరు రాయండి, మీ గిఫ్ట్గా మీ జూనియర్ మీ ప్యాక్ మీద మీ పేరు రాయండి. మీ ఫేవరెట్ జూనియర్స్ ఒకళ్ళు కాదు, 4-5 ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వండి, ఇది నా పెన్, నేను ఎగ్జామ్ రాసిన పెన్ అని చెప్పి మీ జూనియర్స్. ఇట్స్ నాట్ అబౌట్ దట్ పెన్, మిమ్మల్ని ఇంకా ఇంకా వాటి పని అక్కడికి ఆపసేయండి. నమస్కారం.
రాని వాళ్ళకి ఇద్దాం, ఎక్కడికి పోదు కదా మళ్ళీ వస్తారు. అది ఉంచుకో, ఇది కూడా నువ్వే నువ్వే ఐదు మంది. అది కూడా చూసారా, ఇప్పుడు మిమ్మల్ని మీరు గమనించుకున్నారా? యాక్చువల్లీ ఇందాక ఇవేవి లేనప్పుడు ప్రశాంతంగా పెట్టినారు, ఇప్పుడు జీవితంలోకి వస్తే అశాంతి మొదలైంది, ప్రశాంతత దూరం అయింది. అవునా కాదా? ఇంతవరకు ఇందాక ఎట్లుంది క్లాసెస్, స్పెల్ బౌండ్ అలా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్ వచ్చినట్టుగా వాడు ఇచ్చే తాయిల కోసం మీ మైండ్ అంతా డైవర్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఆ డైవర్షన్ నుంచి, ఆ డీవియేషన్ నుంచి మళ్ళీ లెట్స్ గెట్ బ్యాక్. ఇది జస్ట్ రిఫ్రెష్ ఇచ్చి మధ్యలో జరిగిపోయింది. సో ఆ పని మీరు చేస్తారనే నేను అనుకుంటున్నాను, చేసి చూడండి, ఆనందం పొందండి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం మాట్లాడదాం అనుకున్నాం లాస్ట్లో? రాయించడం ఒకటి. ఎగ్జామ్లో నాకు తెలిసిన 1 or 2 గిమిక్స్ చెప్తాను, సీక్రెట్స్ చెప్తాను, అవి చెప్తాను. ఇప్పుడు కూడా చూడండి, మీరు సైలెంట్గా ఇలా చూస్తుంటే మీరు మీలో ప్రత్యేకత నాకు కనపట్టు. ఈ కెమెరా ఇలా వచ్చినప్పుడు ఎవరన్నా కొద్దిగా వేరేగా రియాక్ట్ అయితే వాళ్ళకే గుర్తింపు. దట్స్ ఆల్సో ప్రెజెంటేషన్. ఆ ప్రెజెంటేషన్ ఎవరికోసమో కాదు, మీకోసం. అదిగో ఈ పిల్లాడు ఇలా అన్నాడు, కెమెరా అంతా సైలెంట్గా ఉంటుంది, ఎవరు పట్టించుకోరు. ఇలా అన్న పిల్లాడిని ఎవడబ్బా వాడు అని అడుగుతారు. ఆ ప్రత్యేకతలు మనం తెచ్చుకోవాలి. కొంతమంది ఇలా రాగాలనే లిప్స్టిక్ వేసుకోవడం, లేకపోతే వెంటనే పౌడర్ పూసుకోవడం. అయితే నేను ఒకటి గమనించాను, పట్టణంలో పిల్లలకి మీకు ఒక మేజర్ డిఫరెన్స్. ఇదే ప్రైవేట్ స్కూల్లో నేను కెమెరా ఇలా పెట్టాను అనుకో, ఇలా ఇలా చేతులు అడ్డం పెట్టుకోవడం, లేకపోతే ఇలా అనడం, ఇలా అనడం, జుట్టు ఇలా అనుకోవడం, ఇది చేస్తారు. గుడ్ థింగ్ మీరు ఎవరు ఆ పని చేయలేదు. ప్రైవేట్ స్కూల్లో పిల్లలు బ్యూటీ కాన్షియస్గా ఉన్నంత డ్యూటీ కాన్షియస్గా ఉండరు. డ్యూటీ ఈజ్ కర్తవ్యం, ఆ కాన్షియస్నెస్ వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ఇప్పుడు ఇది కెమెరాలో పడుతున్నాను నేను, సరిగ్గా పడతానో లేదో, బొట్టు సరి చేసుకోవడం, జుట్టు సరి చేసుకోవడం, ఇంకా వీలైతే కొంచెం పౌడర్ కింద ఉంటే అలా చూసుకోవడం. సో ఇవేవి మీలో లేవు, అవి లేవు కాబట్టి అవి సుగుణాలు, మర్చిపోవద్దు. మేకప్ చెవట పడితే తొడిగిపోతుంది, అందం తొడిగిపోతుందా? ఏ సో మేకప్ ఈజ్ ఆల్వేస్ మేకప్, యు మేడ్ ఇట్ అప్. మేకప్ అంటేనే అదే కదా అర్థం, యు మేడ్ ఇట్ అప్. నిజంగా లేదు, దానిలో లేని దాన్ని మనం సృష్టించాము. గాలితో పాటు కొట్టుకుపోతుంది, చెవట పడితే పోతుంది. ఆ పోయేటప్పుడు ఎంత వికారంగా ఉంటుంది, ఇక్కడ సగం కాలిపోయింది, ఇక్కడ సగం కాదు కదా. అవునా కాదా? మేకప్ చెడిగిపోయేటప్పుడు ఎలా ఉంటుంది, వేసుకునేటప్పుడు బాగానే ఉంటుంది, చెడిగిపోయేటప్పుడు పడిపోయే బిల్డింగ్ లాగా ఉంటుంది, సగం కూలిపోయి సగం విరిగిపోయి అలా. సో ఆ ప్రజెంటేషన్ ఏంటనేది ఒక్క 15 నిమిషాలు నేను చెప్పడానికి ట్రై చేస్తాను, చూడండి. ఆ తర్వాత మనం మ్యాజిక్ పిల్స్ పంచుకొని విల్ డిస్కస్. నాకు తెలుసు మీరందరూ ఇళ్ళకి వెళ్ళాలి కదా, నేను కూడా మా నాన్నగారిని చూసుకోవాలి కదా ఇంటికి వెళ్ళి, ఇక ఒక్కళ్ళే ఉన్నారు. మామూలుగా అయితే వదిలిరాను, మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు మా నాన్నగారు కూడా వచ్చారు, ఆయన కాల్ విరిగింది ఆ రోజు. నిన్న సాయంత్రం తెలిసింది అది విరిగింది అది, అప్పటి వరకు మేము అది మామూలు వెలుపడం. సో ఆయన కట్టుకట్టి ఇంట్లో పండుకోబెట్టచ్చు, ఎవరు లేరు ఇంట్లో. కానీ ఈరోజు ఇది చెయ్యాలి అని ఒక ప్లాన్ ఉంది, అందుకని లాస్ట్ మన ఇంట్లో అయినా పరిగెత్తుకొని వచ్చాను. లేదా ఇది పోస్ట్పోన్ అయ్యంటే రేపు ఆదివారం, ఎల్లుండి శివరాత్రి, ఆ తర్వాత నాకు ఛాన్స్ ఉంటుందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే నేను బిజీ అయిపోతాను. ప్లస్ మీకు అందరికీ హాఫ్ డే స్కూల్ వస్తాను, అందుకని ఈ రోజు. ఓకే, సో నేను విన్న దాన్ని బట్టి నాకు అలా అనిపించింది. సో దీన్ని ఈరోజు ఎలా అయినా ముగించాలి. ఇది నేను ఎంత తొందరగా మీకు కమ్యూనికేట్ చేస్తే మంచిది అన్న ఉత్సాహంతో ఈరోజే వచ్చాను. పాప మా నాన్నగారు అయితే కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతారు కదా, పాప ఆయన కాల్ నడవలేదు ఇలా పెట్టుకొని ఉంటారు, అయినా కూడా దానికంటే ఇది ముఖ్యం అనుకున్నాను. సో ఆ ముఖ్యం నా మనసులో ఉంది. రేపు మీరు చేసిన పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ని బట్టి నాకు వచ్చి ఆనందం డబుల్ అవుతుందా ట్రిపుల్ అవుతుందా చూద్దాం. సరే, ప్రెజెంటేషన్ ఇప్పుడు ఆఖరా 20 రోజులు ఉన్నాయి మనకి. ఆఖరా 20 రోజుల్లో ఏమేమి చేయగలం? ఇప్పుడు మీరు
దాదాపు ఫుడ్ నెట్వర్క్ లాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏం కిచెన్ అనో పెట్టారు నాకు గుర్తులేదు. దానిలో ఓన్లీ వంటలే వస్తాయి. ఏం ఛానల్ మాది? ఓన్లీ వంటల ప్రోగ్రామ్సే వస్తాయి. మామ్స్ కిచెన్ అనో ఏదో ఒక ఛానల్ ఒకటి. ఈనాడు ఈటీవీ అభిరుచి, మా ఊరి వంట రెండు సరే అదేదైనా సరే ఆయన డిస్కవరీ అండి. డిస్కవరీ ఛానల్ లో కూడా వంటలు చేస్తారా? ఓకే, నమ్ముతాను. నాకు తెలియనంత వరకు నమ్మాలి. నాకు తెలియదు డిస్కవరీ ఛానల్ లో వంటలు చేసి చూపిస్తాను. సరే ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అన్ని ఛానల్స్ గురించి కాదు. అది ఎందుకు గుర్తు చేశానంటే మీరు గమనించుంటారు వంట మొత్తం చేస్తారు, లాస్ట్లో ఏం చేస్తారు చెప్పండి? దానికంటే ఒక్క నిమిషం ముందు ఏం చేస్తారు? హాఫ్ మినిట్ ముందు చేస్తారు. దాన్ని ఇంగ్లీష్లో అయితే గార్నిషింగ్ అంట. ఎందుకు చెప్పండి? పైన కొత్తిమీర చల్లకపోతే ఏంటి లోపల లేదా? క్యారెట్ పైన చల్లకపోతే ఏంటి లోపల లేదా? ప్రెజెంటేషన్ ఆకర్షణీయంగా కనపడతారు. అలానే ఎగ్జామ్ పేపర్ కూడా, ఇప్పుడు మీరు రాసే పేపర్లు ఎగ్జామ్ పేపర్స్ యాక్చువల్లీ. కానీ ఈ ఎగ్జామ్ ఏంటంటే మీ గురించి మీరు ఈరోజు రాసుకుంటారు, వచ్చే వారం రాస్తారు, మూడో వారం, ఇంకా 3 వారాలు ఉంది కదా మనకి టైం, మూడో వారం కూడా రాస్తారు. ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందనేది మీకు మీకు తెలియదు, మీకు మీకు కూడా తెలియాలి. ఇందాక కప్పు కాఫీ చెప్పాను చూడండి. సో నౌ యు ఆర్ గోయింగ్ టు సెల్ యువర్ కప్. మనం ఒక వస్తువును అమ్ముకునేటప్పుడు చేయాలో అలా చేసుకోవాలి. మనం ఒక వస్తువును కొనుక్కునేటప్పుడు ప్రెజెంటేషన్ చూసి మోసపోకూడదు, కాంటెంట్ ఇంపార్టెంట్ అనుకోవాలి. రెండింటికి డిఫరెన్స్ ఉంది. అంటే మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించండి, కొంచెం మీ స్థితిని పెంచుకోండి. మెచ్యూర్డ్ అంటే ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఎగ్జామ్లో చాలా టాపిక్స్ వస్తుంటాయి, 20 రోజుల్లో మనం చాలా చేయాల్సి ఉంటుంది. ఒక సింపుల్ టెక్నిక్, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళాలి, ఎలా వెళ్ళొచ్చు చెప్పండి? కార్లో వెళ్ళొచ్చు, ఇంకా బస్సులో వెళ్ళొచ్చు, బైక్లో వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు. కానీ అది ప్లానా? వేర్ ఇస్ ద ప్లాన్? నేను ఎలా వెళ్ళొచ్చు అని అడిగాను. మీరు వాహనం గురించి చెప్తున్నారు. సంగం వెళ్ళొచ్చు, లేదంటే పొతలకూరు వెళ్ళొచ్చు, నెల్లూరు వెళ్ళొచ్చు, సంగం వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, సంగం వెళ్ళొచ్చు, ఇంకేమైనా ఉన్నాయా? అదే ఆటోలు, బుచ్చు వెళ్ళొచ్చు, ఇలా రకరకాల మార్గాలు, జొన్నవాడ మీదుగా వెళ్ళొచ్చు, ఇన్ని మార్గాలు ఉన్నాయి. సో ఎప్పుడు ఎవరైనా బెస్ట్ పాత్ ఆలోచించుకుంటారు కదా ఇట్లా చేసేటప్పుడు, ఇప్పుడు పొదలకూరు మీదగా వెళ్తారా? వారాది బాగానే ఉంటాయి, వెళ్తున్నాయి, అదే పనిగా పొదలకూరు వెళ్ళి మళ్ళీ నెల్లూరు వస్తారా? ఎందుకు? ఉపయోగం ఏముంది? సో ఏదైనా ఒక ప్లాన్, ఎగ్జామ్లో కూడా ఫస్ట్ ఇది తెలిసి ఉండాలి, ఒక ప్లాన్ వేసుకోవాలి. ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు, ఎలా రాయబోతున్నారు అనేది ఒక ప్లాన్ వేసుకోవాలి. ఆ ప్లాన్ ఏంటనేదే ఇప్పుడు నేను చెప్పబోయేది. ఇప్పుడు మనకి చాలా చాలా పాటలు వింటుంటాం, కానీ కొన్ని పాటలు చూస్తుంటాం. చూస్తే గుర్తుంటాయా, వింటే గుర్తుంటాయా? యాక్చువల్గా అయితే వింటే గుర్తుండాలి, కానీ ఈ జనరేషన్కి చూస్తే గుర్తుంటాయి. ఎందుకంటే ఆ టీవీల ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది, మన కళ్ళ ముందు కనపడుతుంది. సో మీ మైండ్ కూడా మీరు ప్రజెంట్ చేయబోయేది చూపించండి. ఎలా చూపిస్తారు తెలుసా? ఇప్పుడు ఒక ఫిజిక్స్లో మీకు ఒక క్లాస్, ఒక థీరీ ఏదైనా ఉంటే చెప్పండి. ఫిజిక్స్లో ఏదైనా క్వాంటమ్ థీరీ ఉందా, లేదా న్యూటన్స్ ఫస్ట్ లా ఉందా, ఏముంది చెప్పండి? లేకపోతే ఓమ్స్ లా, ఇంకా అలాంటివి ఏమున్నాయి చెప్పండి? అలానే ఏదైనా ఎక్స్పెరిమెంట్ ఉందా, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పండి. ఇది ఉంటుంది కదా హైడ్రోజన్ పెరాక్సైడ్ చేసేదా, లేకపోతే ఓ ఎన్ని ఇంటర్మీడియట్లో వస్తాయా, అలాంటి ఏదైనా చిన్న కాంతి ఏదో చెప్పా, అలాంటి చిన్న చిన్నవి మీరు వినే ఉంటారు. రేపు ఏదో సూపర్ సోనిక్స్ గురించి వచ్చింది, లేకపోతే అల్ట్రావైలెట్ రేస్, ఎక్స్రేస్ వాటి గురించి వచ్చింది అనుకున్నాం. మీ మైండ్కి ఒక ప్లాన్ ఇవ్వాలి.
దాన్ని గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నెల్లూరు ఎలా వెళ్తారు అని అంటే మీరు ఒక ప్లాన్ చెప్పారు కదా, దానిలో స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి రోడ్డుకు వెళ్తాము, రోడ్లో ఫస్ట్ ఆటో వస్తుందా బస్సు వస్తుందా చూసుకుంటాము, మన జోబులో ఉన్న డబ్బుల్ని చూసుకుంటాము, సేఫ్టీ చూసుకుంటాము, ఎక్కుతాం. స్టెప్స్ చూడండి ఎంత బాగున్నాయి. సంఘం చేరుకుంటాము, సంఘం చేరుకున్న తర్వాత డీలక్స్ వస్తుందా ఎక్స్ప్రెస్ వస్తుందా పల్లెవేలుకు వస్తుందా, మన జోబులో డబ్బులు కూడా మ్యాచ్ అవ్వాలి కదా. ఇక్కడ డబ్బులు ఈక్వల్ టు టైం, అది కూడా మర్చిపోవాలి. ఇక్కడ డబ్బులు రూపం ఉంది, ఎగ్జామ్లో టైం రూపం వస్తుంది. దేనికి ఎంత టైం పడుతుందో కూడా మనం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత బస్సులో సీట్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి, అంటే అవి మార్కులు అవుతాయి. ఆ తర్వాత చేరుకోవడానికి నెల్లూరు చేరుకుంటాము, బుచ్చిరెడ్డిపాలెం ఆగుతుంది. బుచ్చిరెడ్డిపాలెంలో పండ్లు కొనుక్కోవాలా పూలు కొనుక్కోవాలా, ఎందుకంటే మనం వెళ్ళి షాప్లో కొనే బదులు అవి వచ్చినప్పుడు కొంటే ఈజీ కదా, టైం వేస్ట్ కాకుండా వస్తుంది. అంటే అవి మధ్య మధ్యలో గుర్తొస్తుంది, ఒకటి రాసేటప్పుడు ఇంకోటి ఏదో గుర్తొస్తూ ఉంటుంది కదా. అలాంటి తర్వాత నెల్లూరు చేరుకుంటాం, నెల్లూరు నుంచి ఆటోలో వెళ్ళాలా, నాన్నకు ఫోన్ చేస్తే ఎవరి చేత బండి పంపిస్తే బండిలో వెళ్ళాలా, నడుచుకుంటా వెళ్ళాలా. ఇది ఒక ప్రాసెస్, కొన్ని స్టెప్స్ మీరే డిఫైన్ చేశారు. ఈ డెఫినేషన్ నేను ఇక్కడి నుంచి నెల్లూరు వెళ్ళేదానికే చెప్తే సైన్స్లో ఉండదా ఇలాంటి స్టెప్స్, సోషల్లో ఉండవా ఇలాంటి స్టెప్స్, మ్యాథమెటిక్స్లో ఉండవా ఇలాంటి స్టెప్స్, అన్నిట్లో ఉంటాయి. కానీ మన మైండ్ని మనం ఆ స్టెప్స్ చెప్పక కన్ఫ్యూజ్ చేసాం. కన్ఫ్యూజన్ మనకుండేది ఏంటంటే కన్ఫ్యూజన్, అందుకని జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. కన్ఫ్యూజన్ వల్ల తగ్గిపోతుంది తెలుసా. కన్ఫ్యూజన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీకు పుల్లారెడ్డి స్వీట్స్ డబ్బా తెచ్చి పెడతారు, మిక్స్డ్ స్వీట్స్ అంటారు, లడ్డు బాదుషా జాంగ్రీ అన్నీ ఉంటాయి, వచ్చి తీసుకోమన్నాను అనుకో, ఇలా తీసుకో, ఇలా వచ్చి ఏది బాగుంది ఏది బాగుంది, లేకపోతే డామ్ డీమ్ డుస్కని ఏదో నెక్కేసుకొని ఒకటి తీసుకుంటాం. ఇది తీసుకున్న తర్వాత అయ్యో అది తీసుకోవాలి అయ్యో అది తీసుకోవాలి అనిపిస్తుంది కదా. అదే ఒక డబ్బా నిండా లడ్డూలు పెట్టాను అనుకో, గమ్మునే వస్తారు తీసుకుంటారు గుట్టుకుని వేసుకొని వెళ్ళిపోతారు. లేదు ఇంకో మార్గం ఇలా పెట్టకుండా ఎవరికి వాళ్ళకి ప్యాక్ చేసి వరుసగా ఇచ్చాను అనుకో, అంతో ఎంతో బాధపడతారు, వాడికి కోవా స్వీట్ వచ్చింది నాకు లడ్డు వచ్చిందని, బట్ ఏం చేయలేరు కాబట్టి గమ్మున. దేనికైనా సరే ఒక డెఫినేషన్, ఒక ప్రాసెస్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఐటీ, ఇంతమంది ఇన్ని టెక్నాలజీస్లు ఉన్నారు కదా, అందరూ దేనికోసం తపన పడుతున్నారంటే ప్రాసెస్. ఇప్పుడు మీరు చూడండి గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రాసెస్ లేక మనకు కష్టాలు పడుతున్నాం, కన్ఫ్యూజన్, ఏది ముందు చేయాలి, ఏ ఫైల్ ముందు చూడాలి, ఎలా సంతకం పెట్టాలి, ఇవన్నీ కన్ఫ్యూజన్స్. సో మీరు ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఈ తెల్ల పేపర్ ఉంది, దీని మీద ఒక ప్రేమ లేఖ రాయమన్నాను, ఎలా ప్రజెంట్ చేస్తారు, 100 సార్లు ఆలోచిస్తారు, అంటే ఎంత బాగుండాలి ప్రేమ లేక తెలీదా, మరి ఎందుకు మొక్కలు అలా పెట్టారు. అదే ఒక లీవ్ లెటర్ రాయమంటే ఊరినే రాసుకెళ్ళిపోతాడు లీవ్ లెటర్ రాయమంటే, ఎందుకంటే లీవ్ లెటర్ మైండ్లో ఆల్రెడీ తెలుస్తుంది ఏది ఇక్కడ పేరు ఊరు ఎవరికి రాసుకున్నాము డేటు యువర్ సిన్సియర్లీ ఇక్కడ మ్యాటర్ ఏమని నాకు రేపు జ్వరం వస్తుంది ఎందుకు తలనొప్పి వస్తుంది ఆ మనుషులు కొంచెం మోషన్స్ అవుతాయి అందుకని నేను ఈరోజు నుంచే స్కూల్ మానేస్తున్నాను రైట్. అలా కూడా రాసుకోవచ్చు లీవ్ లెటర్స్. కానీ ప్రేమ లేకాలంగానే మీ ముఖాలలో ప్రేమ లేదు పోయింది, ఎందుకంటే అది ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ఎవరు రాసినట్లేదు ఇప్పుడు. అదే లీవ్ లెటర్ అనగానే మీకు ఆల్రెడీ తెలుసు ఒక ప్లాన్ ఉంది, ఒక ప్లాన్ ఉంది, అందుకని రాయగలం అనే నమ్మకం ఉంది. సో ఎగ్జామ్లో కూడా ప్రతిదాన్ని మీ మైండ్కి ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. నేను ఇవి పంచడానికి ఒక ప్రాసెస్ ఫాలో అవ్వండి, నేను ఇవి కార్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఎందుకంటే నాకు ముందే తెలుసు ఎన్ని బాక్సులు ఉన్నాయి, ముగ్గురు పిలిచాను ముగ్గురు తీసుకొచ్చారు, నేను పండుగలాగా వాడెవడు మంచి పనులలాగా తీసుకొచ్చాను అంతే కదా. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఏంటది డైలాగ్, నువ్వు నాకు నచ్చేవే అదేలే చెప్పమ్మా, బంతి ఒక మంచి పనోడు అది
చూసారా ఆ జ్ఞాపక శక్తి, ఆ 1520 ఏళ్ళ ఆ సినిమా అయినా జ్ఞాపక శక్తి. సో మైండ్కి ఆ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇంటి అడ్రస్ తెలియకపోయినా ఆ వీధి చివర టెలిఫోన్ బూత్ ఉంది, ఒకప్పుడు టెలిఫోన్ బూత్లు ఉండే ఇప్పుడు లేవు, ఆ వీధి చివర గోడకి రంగు ఉందని కూడా గుర్తుపెట్టుకుంటాం, ఆ వీధి చివర ఆ గోడ మీద ఏం రాస్తున్నారో గుర్తుపెట్టుకుంటాం, సెప్టిక్ ట్యాంక్కి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని ఉంటే గోడ దగ్గర లెఫ్ట్ తిరగండి అలా చెప్తే మీ ఊరికి ఎవరు రాలేరు, ప్రతి గోడ మీద రాస్తున్నారు అంటే అది ఇట్ యాడ్స్ టు కన్ఫ్యూజన్. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. చాలామంది ఎగ్జామ్ అనగానే ఒక టెన్షన్ పడతారు. ఎందుకు టెన్షన్ పడతారంటే బాగా రాయలేమని ఒకటి, తక్కువ మార్కులు వస్తే అని ఇంకోటి, మూడోది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం, మూడోదే కారణం. మిగతా అన్ని ఆటోమేటిక్గా మనం దాటియచ్చు. మన మీద మనకి నమ్మకం లేకపోవడం అనేది ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత దాటలేని ఒక వింత సమస్య, ముందే ప్రిపేర్ అవ్వండి. మీరు టెన్షన్ పడినందువల్ల మీకు కొత్తగా ఏమన్నా గుర్తొస్తాయా? మీరు చదివియే మీకు గుర్తొస్తే గొప్ప, అలాంటిది టెన్షన్ పడితే ఏం వస్తుంది, వస్తే ఇది వస్తుంది లేకపోతే ఇది వస్తుంది అంతే రైట్. అప్పుడు పేపర్ మీద ముందు మీ పేరు, హాల్ టికెట్ నెంబరు ఇవి రాయడం మర్చిపోవద్దు, అలాంటి మిస్టేక్స్ కూడా చేస్తున్నాను. ఆ తర్వాత అసలు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కావాల్సినవి ఆఖరా నిమిషంలో ప్లాన్ చేసుకోవద్దు, చక్కగా మీ జామెట్రీ బాక్స్లో మీ హాల్ టికెట్ పెట్టుకోండి, మీరు ఏ ఊరికి వెళ్తున్నారో అవన్నీ ముందే చూసుకొని ఉంటారు, కానీ పెద్దలకు కూడా చెప్పి పెట్టండి 8 గంటలకు వెళ్ళాలి, 8 గంటలకు రావాలి అన్ని చెప్పి పెట్టండి. ఆ 10 రోజులు వాళ్ళకు కూడా చెప్పండి, సాయంత్రం మధ్యాహ్నం నుంచి వాళ్ళు చెప్తే మీరు చదవడం కాదు, పెద్దవాళ్ళు చెప్తే కోపం వస్తుంది, రేపు ఎగ్జామ్ ఉంది చదువు అన్నారు ఒక చదవనా లేకపోతే ఇంకో రకం అయ్యా మంచి అలా కాదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ గురించి మీరు తపన పడాలి. వాళ్ళు మీరు తపన పడుతుంటే మిగతా ఎన్ని వాళ్ళు ఎన్ని త్యాగాలకైనా సిద్ధం, మీకు కావాల్సిన ఎన్ని తెచ్చి పెడతారు, సమకూరుస్తారు, కానీ మీరెవరూ ఆ కష్టం చేయటం లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇష్టం పుట్టదు తేవడానికి. అవునా కాదా? నువ్వేమో నిద్రపోతావు, అమ్మ మటుకు పొద్దున్నే బోర్న పెట్టా ఇంత కప్పు కలుపుకొచ్చి అలాగే ఎందుకు కలిపేస్తుంది, అదే నువ్వు వేసుకొచ్చావు చదువుతుంటే, అడక్కు ముందే తెచ్చిస్తారా లేదా? అవునా కాదా? పక్కింట్లో అడుక్కోనైనా బోర్న పెట్టా తెచ్చిస్తారా? ఇస్తారు, పాలుకి లేవంటే పక్కింటికి వెళ్ళి కొన్ని తెచ్చి పెడతారు. అంటే అమ్మ నాన్నకి అంత ప్రేమ ఉంది అండి, ఎప్పుడు పక్కింటికి వెళ్ళి అడగని పాలు. ఆ రోజు మా అమ్మాయి చదువుతుంది రాత్రి 10 అయిపోయింది, దానికి ఏదో ఒకటి పెట్టాలి, తెచ్చి పెట్టాలి, ఒక గ్లాస్ అడిగైనా సరే చేస్తారు. ఇవన్నీ మీరు మర్చిపోలేదు. ఎప్పుడు మర్చిపోలేదు సార్? పెద్ద అయిన తర్వాత గుర్తుండిపోయేది. నేను మా టీచర్ ఇంట్లో పండుకునేవాడిని 10th క్లాస్ ఎగ్జామ్స్కి, మా టీచర్ గారు మాతో పాటు 3:30 లేసేవాడిని పొద్దున, మా నేను చదివిన అన్ని అప్పు చేయించుకునేవాడిని, ఎవరికైనా ఏదైనా రాకపోతే అదే పనిగా అప్పుడు కూర్చోబెట్టి చెప్పేవాడిని. లాస్ట్ మినిట్లో ఆపద్ధర్మం కింద బొమ్మలు నేర్చుకునేవాడు. సైన్స్ ఎగ్జామ్ బొమ్మలు చాలా ఇంపార్టెంట్, బొమ్మ ఉంటే దాని గురించి ఏదైనా రాయొచ్చు. ఇక్కడ నేను ఒక ఇదేంటిది దేనిలాగా కనపడుతుంది ఆయన ఎవరికి కొంచెం లాజిక్ అనిపిస్తుంది, బొమ్మల్లో కొంచెం వీక్, సాస్త్రం టీకా అని పడవలాగా అనిపిస్తే అలానే అనుకోండి, ఇది మోడర్న్ టీకప్ అనమాట, లేకపోతే పొయ్యి మీద పెట్టిన టీక్ అనుకోండి, మీ ఇష్టం ఎలా కావాలంటే అలా ఉంచుకోండి. మొత్తానికి ఒక బొమ్మ ఉందట. ఈ బొమ్మ గురించి మీ కింద ఏదైనా రాయమన్నా ఉంటుంది, ఏం రాస్తారు చెప్పండి? ఇప్పుడు ఇది సాస్త్రం టీకప్, ఏమని రాయొచ్చు? ఫస్ట్ కప్ అని సైడ్ హెడింగ్ పెడతాం. కప్ గురించి ఏం రాయొచ్చు? చూడండి, కప్ కలర్ రాయొచ్చు, సైజ్ రాయొచ్చు, షేప్ రాయొచ్చు,
డిజైన్ రాయొచ్చు. అది దేంతో చేశారో మెటీరియల్. లాస్ట్కి ఆ పాప చెప్పి కూడా యూజెస్ రాయొచ్చు. యూజెస్ కూడా ఇంపార్టెంట్. అవి వారికి రాదా కాఫీ కప్ ఏం వాడతాడో తెలీదా, కానీ ఎగ్జామ్ ఇచ్చారు కాబట్టి రాయాలి. తర్వాత సాస్ రాయొచ్చు దాన్ని. ఇంకా లాస్ట్లో సాసర్ని ఇలానే కాకుండా పెళ్లిచూపులకు వచ్చినప్పుడు దీనిలో కాఫీ ఇచ్చి దానిలో లడ్డు మిఠాయి పెట్టచ్చు, అది కూడా రాయొచ్చు. అంటే వాటి వాటి యూజెస్. సో ఇక్కడ మీకు ఫస్ట్ గుర్తుండాల్సింది ఏంటి, కప్పు సాస్. ఆ తర్వాత వాటి క్యారెక్టరిస్టిక్స్ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి కదా. ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ కూడా అలానే అనమాట. ఆ బొమ్మ కానీ మీ మనసులో ఆ రూపం అలా ఉండిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా దాని గురించి మీకు తెలిసిన ఏదో ఒకటి రాయి కదా. నిజంగా చెప్తున్నాను, దిస్ నాట్ ఎట్ ఆల్ ఫాల్స్. మా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో మాకు ఒక క్వశ్చన్ అడిగారు, కంప్యూటర్స్ మీద అడిగారు. మా అదే ఫస్ట్ ఇయర్, నాకు కంప్యూటర్స్ గురించి పెద్ద తెలియదు. నేనేం చేశాను తెలుసా, నాకు కంప్యూటర్ సిపియు అండ్ ఆ టోటల్ యూనిట్ యొక్క బొమ్మ నా మైండ్లో ఉంది, దాని గురించే అడిగాడు. దానిలో ఏదో మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ గురించి అడిగాడు. నేనేం చేశాను, చక్కగా మొత్తం కంప్యూటర్ సిస్టమ్ డయాగ్రామ్ తీసి వాటిల్లో సిపియు అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి, ఆ తర్వాత మెమరీ మేనేజ్మెంట్లో ఒక పారా రాశాను. తమాషగా నాకు అది ఫుల్ మార్క్స్ పడింది. వాడు అడిగిన క్వశ్చన్ వేరు, నేను రాసిన ఆన్సర్ వేరు. కానీ నేను రాసిన ఆన్సర్ కరెక్టే. ఎందుకు కరెక్ట్, నాకు తెలిసిన ఎలా కరెక్ట్గా రాశాను, నేను స్పష్టంగా ప్రజెంట్ చేశాను. ఆఖరాకి వాళ్ళు అడిగిన ఒక యూజెస్ అడిగారు. యాక్చువల్గా వాళ్ళు అడిగింది ఇక్కడ కప్ అండ్ సాసర్ యూజెస్ అడిగారు. మీరు అది మానేసి కప్పు సైజ్ షేపు ఇవన్నీ రాసి లాస్ట్లో యూజెస్ అని పెట్టి ఇక్కడ రెండు యూజెస్ రాయండి చాలు, స్టిల్ యూ గెట్ మార్క్స్. ఎందుకంటే పైన రాసినవి నిజాలే, ఎవరు ఇలా కొట్టేయలేదు, నిజమే రాశాడే అనుకుంటారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్స్లో ఎప్పుడు మర్చిపోవద్దు, ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ప్రజెంట్ సరిగ్గా చేయాలంటే మనకు ఒక ప్రాసెస్, ఒక ప్లాన్ ఉండాలి. దేని గురించి రాసేటప్పుడు ఇప్పుడు ఒక తెలుగు పద్యం రాస్తున్నాం. ఇందాక ఒక పద్యం అడిగితే నాలుగు లైన్లు ఫస్ట్ రెండు లైన్లు గుర్తున్నాయి, మిగతా రెండు లైన్లు గుర్తులేవు. ఎందుకు గుర్తులేవు చెప్పండి. మరి ఫస్ట్ రెండు లైన్లు కూడా ఎప్పుడెప్పుడో చదివాను కదా, అప్పుడెప్పుడప్పుడు అదొకటి. కారణం ఏంటంటే ఫస్ట్ రెండు సులభంగా ఉంటాయి కదా, సెకండ్ రెండు లైన్లు కొంచెం లోర్ తిరగడం కష్టం, అందుకని గుర్తు పెట్టుకోలేదు. అవునా కాదా? సో మా అమ్మ నాకు చెప్పిన టెక్నిక్, ఎగ్జామ్లో ఎప్పుడు నీకు వచ్చినవి ఫస్ట్ తీసుకొని రాసేయి. అవును, పేపర్లో ఇలా చూసుకుంటా వెళ్తే చాలామంది పేపర్ మొత్తం చదవరు, అదొక బ్యాడ్ హ్యాబిట్. యాక్చువల్గా చదువుకోవాలి పేపర్లో. ఇందాక చెప్పాను చూడు, అది ఇప్పుడు లింక్ చేసుకోండి టైం అండ్ ప్లాన్ గురించి. మనకి వచ్చిన వాటి గురించి స్పీడ్గా అయిపోతుంది, రాని వాటిని రప్పించేలాగా ట్రై చేస్తూ వచ్చిన వాటికి టైం కేటాయించకపోతే మనమే నష్టపోతాం. అవునా? అంటే సంగం నుంచి నెల్లూరుకు వెళ్ళడానికి డీలక్స్ బస్ కోసం వెయిట్ చేస్తే వచ్చిన పల్లెలు వెళ్ళిపోతే గంట సేపు అక్కడే కూర్చొని ఉంటాం, అంతేనా? మేబీ యూ సేవ్ సమ్ టైం, డీలక్స్ ఫాస్ట్గా వెళ్ళి ఉండొచ్చు, కానీ గంట ఎక్కడ పోయింది కదా, గంట కోసం వెయిట్ చేశారు కదా. సో అక్కడ ఆ వేస్ట్ జరగకూడదు. మనకు వచ్చినవన్నీ ప్రతి అవకాశాన్ని వాడేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇవ్వగానే 10 నిమిషాలు సేపు పేపర్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ ఒకసారి చూడండి, ఎవరెవరు స్లిప్పింగ్ పెట్టుకొచ్చారా, ఎక్కడి నుంచి హెల్ప్ వస్తుందా, అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఒకవేళ జరిగితే వాటి గురించి చూడమాక, జరగాల్సినవి ఎలా జరిగిపోతాయి. కానీ అసలు క్వశ్చన్ పేపర్లో ఏముందో చూడకుండా ఎవడ ఏ చిట్టా ఇచ్చాడు అనేది ఎలా తెలుస్తుంది. ప్రతిదానికి ఒక మార్క్ ఉంది. ఇప్పుడు మీకు తెలిసినవి 4 మంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి ఉంటే, 10 మార్క్స్ ఉన్నాయా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అవి రాసేసామనుకో, మనం ముందు పాస్ మార్క్స్ సంపాదించుకున్నట్టేనా. ఆ తర్వాత బోల్డ్ అంత టైం ఉంటుంది, తెలియని వాటికి రాయడానికి చాలా టైం ఉంటుంది తెలుసా. తెలిసినవన్నీ 1/2 గంటలో రాసేయచ్చు, తర్వాత 2 గంటల టైం ఉంటుంది. ఇప్పుడు 2.5 గంటేనా, 2 గంటల టైం ఉంటుంది. అప్పుడు ఇలాంటి సృష్టి చేయండి, ఇలాంటి సృష్టి అప్పుడు చేయాలి. అంటే పేపర్ మొత్తం చూసి మనకు వచ్చినవి
ముందు ఆ నెంబర్స్ వేసేసి మర్చిపోవద్దు. సెక్షన్ ఏ అయితే అక్కడ హెడ్డింగ్ పెట్టండి, కన్ఫ్యూజ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వాళ్ళు ఇచ్చిన వరుసలో రాస్తారని ఒక మైండ్లో ఉంటుంది. అలానే అలానే రాయాలని ఎక్కడ రూల్ లేదు. మీరు కావాలంటే సెక్షన్ సి క్వశ్చన్ 5 ఆన్సర్ అని పెట్టండి. ఇప్పుడు ఇందాక ఇది కూడా చెప్పాను కదా, నీ పేరేంటి అంటే ఏం చెప్పావు నువ్వు? యామిని. నీ పేరేంటంటే? బాగానే ఉంది. ఇలా నేను కొన్ని తర్వాత నీ పేరేంటి అని అడగ వస్తున్నా. ఎట్లా అంటే చెప్తారు కదా. చూసారా? కానీ మీ పేరేంటి అంటే పద్ధతి ఏంటి తెలుసా? నా పేరు గణపతి అని చెప్పడం పద్ధతి. ఇక్కడ ఎగ్జామ్లో ఆన్సర్ కూడా అలా ఉండాలి. అంటే మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాశారు అనేది వాళ్ళకి తెలియాలి. మీకు తెలుసు, మీరు 6వ సెక్షన్లో ఉన్న 7వ క్వశ్చన్కి ఆన్సర్ రాశారు, మీ మనసుకు తెలుసు. కానీ ఇక్కడ మీకు తెలియడం కోసం రాయటం లేదని వాళ్ళకి తెలియాలి. వీలైతే ఆ క్వశ్చన్ పైన రాయండి. నీ పేరేంటి అని క్వశ్చన్ అడిగారు, నా పేరు సరోజ అని కింద రాశాను. ఎంత బాగుంటుంది, స్పష్టంగా లేదా? మార్కులు వేయాలన్న వాడికి మనసు వస్తుంది కదా. ఏమంటారు అదే నీ పేరేంటి అని అక్కడ అడిగాడు. నెంబర్ 2 ఏ సరోజ అని రాశాడు. అండ్ నెంబర్ 2 క్వశ్చన్ ఏది, దానిలో ఏది, దానికి సరోజ ఆన్సర్ అంట. వాడు ప్రతిసారి క్వశ్చన్ పేపర్ తెచ్చుకొని ఇలా చూసి ఇలా ఇలా మాట్లాడేస్తారా? అది వాళ్ళకే చిరాకు వచ్చేస్తుంది. సో నా పేరేంటి అని అంటే నా పేరు సరోజ అని రాయడం రైట్ ఆన్సర్, సరేనా? అలానే రాయండి. ఎగ్జామ్లో కూడా వాళ్ళు అడిగిన దానికి అంత స్పష్టత మీలో ఉండాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ ప్రెజెంటేషన్. మనల్ని మనం అమ్ముకోవాలంటే నాణ్యమైన కప్పులో నకిలీ టీ పోసిన అమ్మియచ్చు. అంటే దాన్ని ఎవరు మోసం చేయలేక మనకి తెలిసిన దాన్ని మన దగ్గర ఉన్నదాన్ని మంచిగా చూపిస్తున్నాం. లేని దాన్ని సృష్టించలేము కదా. బర్రిచ్చిన పాలు పలసగా ఉంటే దానిలో నీళ్లు కలిపితే ఇంకేమవుతుంది? అంటే మనకు వచ్చింది కొంచెమే అయితే దాన్ని కూడా ఇంకా నాశనకంగా మనం ప్రజెంట్ చేస్తే ఏమవుతుంది? అదే ఆ వచ్చిన నీళ్ల పాలనే సరిగ్గా కొద్దిగా ఎక్కువ చక్కెర కలిపి కప్పులో పోషిస్తే తాగేస్తున్నాం. ఎందుకంటే కొంచెం చక్కెర పడింది కదా. ఏం బాబు, ఏంటి నీ బాధ ఏంటి? ఎవరు అక్కడ బాధపడిన బాబు? అమ్మాయిలకి ఇక్కడ ఉన్న అమ్మాయిలకి ఎవరికి ప్రాబ్లం రాలేదు, మీరు మట్టి ఇటు మాట్లాడడం అటు ఇటు చూసుకోవడం ఎందుకు జరుగుతుంది? టైం అయిపోయింది ఇంట్రెస్ట్ లేదా? ఏం ప్రాబ్లం ఏంటైతే? ఎందుకంటే నాయిస్ ఎక్కడ పడిందంటే ఈ సెక్షన్ లోనే పడిపోయింది. నాకేం నష్టం లేదు, మీరు నాయిస్ చేసుకుంటే చేసుకోండి, బట్ మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు కదా. ఎందుకు నువ్వు ఎందుకు ఊరికి వెనక్కి తిరగలేదు? వెనక్కి మహేష్ బాబు ఉన్నాడా? సినిమాలు సంఘాలు మరి ఎందుకైతే డిస్టర్బ్ చేస్తున్నావు? నేను కూడా ఇక్కడ ఇక్కడ గొంతుపోయేలా నేను మాట్లాడుతున్నాను కదా. మరి నాకు పర్లేదు ఇందాక నుంచి నీ పేరేంటని అడిగితే ఎంతసేపు అంటే నీకు చెప్పడానికి? ఆయన పిలవగానే పలుకుతున్నావు, మేము పిలిచినప్పుడు ఎందుకు పలకట్లేదు? మరి కొద్దిసేపు వేరు చేస్తాను, అక్కడ నాయిస్ ఉంటే అలానే వేరు చేస్తూనే ఉండండి. ఓకే, ఎవరికన్నా నేను చెప్పే మాట నచ్చకపోయినా నా పద్ధతి నచ్చకపోయినా సంతోషంగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడుండి పక్కన వాళ్ళని గెలితే మటుకు నన్ను గెలిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అవుతాను. మీ నాయిస్ ఏంటో నాకు ఇంతవరకు తెలియలేదు. మీరు ఏం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ? ఏంటి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఏం చెప్పావా నువ్వు? ఏమడిగా మరి ఎందుకు అక్కడ నాయిస్ వస్తుంది నాకు ప్రతిసారి? ఇక్కడెక్కడ నాయిస్ రాలేదు. ఇక్కడ 25 మంది అమ్మాయిలు ఉన్నారు, మీరు 10 మందే ఉన్నారు. అంటే నేను అమ్మాయిలకి ఏమన్నా ఫేవరబుల్గా మేకప్ ఐటమ్ గురించి చెప్తున్నాను. ఇక్కడ వంట గురించి చెప్పాను అబ్బాయి. సో అలా చేయదు. పేపర్లో కూడా ఆ నాయిస్ అలానే కనపడింది. కొంతమంది మ్యాథమెటిక్స్ పేపర్ ఉంటుందా, వాళ్ళకి 12/4 ఎలా చేయాలో తెలియకపోతే పక్కనంతా ఖరాబ్ చేసేస్తారు.
వాడికి ఆన్సర్ ఏదో వాళ్ళు మిగతా వాళ్ళ మనసులో ఉండి రాసుకోవడానికి వాడింది ఏదో తెలియదు. మ్యాథమెటిక్స్కి ఎప్పుడు రైట్ మార్జిన్ వాడాలి. ఇలా ఉంటే పేపర్ ఇంత మార్జిన్ కొట్టేయండి, కాకపోతే మరీ స్కెచ్ పెన్తో గాడిగా కొట్టదు. వాడికి తెలియడానికి ఇలా అని రఫ్ వర్క్ అని రాసుకోండి కావాలి. ఓకే, అలా రఫ్ వర్క్ అని రాయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో చెత్త కుండి ఉంది, దానికి ఒక పేరు పెట్టారు కాబట్టి దానిలో చెత్త వేస్తారు. దాన్ని ఎవరన్నా వెళ్ళి పరిశీలనగా చూస్తారా ఏం చేశారు కాదు కదా, ఇళ్ళంతా చూసి అబ్బా బాగుంది ఇల్లు అనుకుంటామా లేదా. అదే చెత్త కుండి పెట్టలేదు అనుకుందాం, అన్ని దగ్గరలో వేశారు, వచ్చినాడు బాగుంది అని ఎవరన్నా అంటారు, అరటి తొక్క మీద వేస్తే జారి పడతాం, మీద వేస్తే మొఖాలు పడిద్దాం అనుకుందాం. రఫ్ వర్క్ మ్యాథమెటిక్స్కి ఇది మర్చిపోవద్దు. రఫ్ వర్క్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రఫ్ వర్క్కి కావాలంటే ఒక సపరేట్ అడిషనల్ తీసుకోండి. మళ్ళీ అదొక కష్టం, అక్కడెక్కడో వేసిన లెక్క తెచ్చి మనం చూసి మళ్ళీ ఇక్కడ వేసుకోవడం కూడా కష్టంగానే ఉంది. సో ఇలా ఒక మార్జిన్ కొట్టుకోండి. లెక్క రాయడానికి ఇంత పెద్ద ప్లేస్ అవసరం లేదు యాక్చువల్లీ. లెక్కలు ఎప్పుడు ఇలా వెళ్తాయి కదా, ఇలా వెళ్ళాలి. అందుకని ఇక్కడ ప్లేస్ పెట్టుకొని ఇక్కడ రఫ్ వర్క్ అని రాసుకోండి. ఇది మీకు మామూలుగా టీచర్స్ చెప్పే ఉంటారేమో, బట్ నేను కూడా నాకు గుర్తు వచ్చింది కాబట్టి చెప్పాను. అలానే సైన్స్ పేపర్ ఉంటుంది, బొమ్మలు ఉంటాయి. ముందుగానే ఆ పేపర్ ఎక్కుంటే కొంతమంది ఏం చేస్తారంటే స్కేలు పెన్సిల్ పెన్ను రెడీగా ఉన్నాయని ఇక్కడ దెబ్బ ఇక్కడ దెబ్బ ఇక్కడ దెబ్బ ఇక్కడ దెబ్బ వేసేస్తారు. కరెక్ట్గా బొమ్మ ఉండే ఆన్సర్ రాద్దాం అన్నప్పుడు ఇది మిగిలింది, దానిలో బొమ్మ ఎవరికి కనపడింది, పాకెట్లో పెట్టుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఉంటుంది. ఆయన మహేష్ బాబా ప్రభాస్ ఎవరికి అర్థం కాదు. తొందరపడి మొత్తానికి ఇలా లైన్లు కొట్టద్దు. ఎప్పటికప్పుడు కొట్టుకోవచ్చు, ఏం కాదు, ఒక్క సెకండ్లోనే మర్చిపోయే అంత గజనీలు ఎవరు లేదు. గజనీ కూడా 15 నిమిషాలు పెట్టాను కదా. సో అంత మర్చిపోతాము అన్న నమ్మక అపనమ్మకాన్ని పోగొట్టుకోండి. ఆ మర్చిపోవడం దాని గురించి ఒక జీసస్ క్రైస్ట్ స్టోరీ ఉంది, మీరు అందరూ వినే ఉంటారు. జీసస్ క్రైస్ట్ ఆయన పక్కన ఉన్న ముగ్గురు శిష్యులతో కలిసి ఒక సముద్రంలో ప్రయాణిస్తున్నాడు. సడన్గా పెద్ద గాలి వాళ్ళు వెళ్తున్న పడవ ఊగిపోతుంది, మునిగిపోబోతుంది. జీసస్ క్రైస్ట్ ఇలా లేచి శిష్యులారా నా వెనక్కి నడిచి వచ్చేయండి అన్నాడు. నీళ్ళ మీద ఇలా నడుచుకుంటూ వెళ్ళాడు. శిష్యులు ఆయనతో పాటు నడవడం మొదలు పెట్టారు. ఫస్ట్ శిష్యుడు ఆయనతో పాటు అలానే వెళ్ళిపోతున్నాడు. రెండో శిష్యుడు సగం మునిగి నడుస్తున్నాడు, అంటే నీళ్ళల్లో నడుస్తున్నాడు కానీ నడుస్తున్నాడు. మూడో శిష్యుడు మునిగిపోతున్నాడు, ఆ కొట్టు పట్టలేదు. ఎందుకని చెప్పండి, అది ఆ దేవుడి మీద ఫస్ట్ ఆయన ఫుల్గా నమ్మాడు. ఆయనే నడవమన్నాడు, దేవుడే నడవమన్నాడు. మునిగిపోతే ఆయన ఉన్నాయిగా కాపాడ్డా, అంటే నారు పోసిన వాడు నీరు పోయి పోతాడా అన్నట్టు నడిచాడు ధైర్యంగా, వెళ్ళిపోయాడు. రెండో వాడికి కుత్తిగా అనుమా, మునిగితే ముగ్గురిని కాపాడతాడు ఒకరినే కాపాడతాడు, నన్నే కాపాడలేకపోతాడేమో అందుకే సగం మునిగాడు. మూడోవాడు పూర్తిగా అపనమ్మకం బుడిగింది మునిగిపోయాడు. సో ఆ నమ్మకం ఫస్ట్, మీరు అపనమ్మకం పోగొట్టుకోవాలి మీ మీద. మీకు వచ్చింది మీరు రాయడానికి వెళ్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి కొత్తగా రీసెర్చ్ చేయని అవసరం లేదు. మీ మైండ్ను కూడా సరైన డైరెక్షన్లో పెట్టండి. ఎగ్జామ్లో 20 క్వశ్చన్లు ఉంటే చూసుకోండి, ఈ 4 వచ్చు, ముందు 4 రాసేయండి. ఏమో మంచి ఇంప్రెషన్ రావచ్చు, 4 ఆన్సర్లు చక్కగా రాసాడు పిల్లడు, 36 మార్కులు వచ్చేసాయి. తర్వాత మీరు ఏ చెత్త రాసినా 2 మార్కులు వేస్తారు కదా. మనసు ఉన్నట్లే కదా వాళ్ళు అందరూ, ఏ కంప్యూటర్లు కరెక్ట్ చేస్తున్నారు, మనుషులు చేస్తున్నారు, మనిషికి రియాక్షన్ ఉంటుంది కంప్యూటర్ కోసం, అది పెద్ద తేడా. అందుకని ఈ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవి పేపర్ల గురించి. పేపర్ల కంటే ముందేం చెప్పాను, మీరు చదివే ప్రతి ఒక్క క్వశ్చన్కి, ప్రతి ఒక్క ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ సైన్స్ ఆర్ సోషల్ ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీ మైండ్కి అలవాటు చేయండి. ఒక ఫ్రెంచ్ రెవల్యూషన్ రాయాలనుకుంటున్నాను, ఉందా మీ ఫ్రెంచ్ రెవల్యూషన్? లేదా అమెరికన్ రెవల్యూషన్ ఉందా? కొన్ని రష్యన్ రెవల్యూషన్. ఇప్పుడు రష్యన్ రెవల్యూషన్ గురించి ఎవరు చెప్పగలరు నాకు? రష్యన్ రెవల్యూషన్ గురించి అది ఎలా మొదలైంది, ఎలా ఎండ్ అయింది? జనరల్గా అంతే కదా, మనకు కావాల్సినది అయితే సినిమా ఎలా మొదలైంది,
సినిమా ఎక్కడ ఎండ్ అయింది? మధ్యలోదంతా మధ్యలో బ్రహ్మానందం వచ్చిల్లాడా, డిస్కో శాంతి వచ్చిల్లిందా, హీరో ఎన్ని ఫైట్లు చేశాడు, ఇవన్నీ చెప్పే డైరెక్టర్ని బట్టి ఉంటుంది. బాగా చెప్తే హిట్ అవుద్ది, పిచ్చి పిచ్చిగా చెప్తే పట్టవుద్ది, అంతే కదా. బ్రహ్మానందం రాగాలని నవ్వరు ఆయన, ఏదైనా చేయాలి కదా. చెప్పండి, రష్యన్ రెవల్యూషన్ ఎందుకు పుట్టింది? సింపుల్గా చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి పర్వాలేదు. రష్యన్ రెవల్యూషన్ అసలు ఎందుకు జరిగింది? ఇండియాలో ఇండియాలో కూడా రెవల్యూషన్ జరిగింది, ఫ్రీడమ్ ఫైట్ జరిగింది, అలా జరిగిందా రష్యన్ రెవల్యూషన్? రష్యాలో ఫ్రీడమ్ కోసం కొట్టుకున్నారా? కమ్యూనిస్ట్ పార్టీ అండ్ ఇంకో పార్టీ, అందులో రష్యా కమ్యూనిస్ట్ పార్టీ చేరింది. చెప్పాం, పర్వాలేదు, మీకు ఏం తెలిస్తే అదే చెప్పు. రష్యా కమ్యూనిస్ట్ పార్టీకి చెందింది, కొన్ని పార్టీలు రష్యాతో చేరాలి, అది అమెరికా వేరే పార్టీగా చేరింది. ఇవి రెండు ఎప్పుడు పోటీ పోటీగా వీళ్ళు ఏం చేసినా వీళ్ళు దానికి జీటీగా చేయడానికి రష్యన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. రష్యన్ రెవల్యూషన్ గ్రేట్ డిప్రెషన్ వల్ల లాస్ అయింది, అప్పుడు అమెరికన్ లోన్స్ రష్యన్ రెవల్యూషన్కి హెల్ప్ చేశాయి. సరే, ఇప్పుడు నాకు రష్యన్ రెవల్యూషన్ గురించి అయితే నిజంగా ఎక్కువ తెలియదు, నిజంగానే ఎక్కువ తెలియదు, కానీ ఆ పాప చెప్పింది కదా, దాన్ని నా మైండ్కి నేను సరిగ్గా ప్రజెంట్ చేశాను అనుకో. ఏమేమి స్టెప్స్ చెప్పచ్చు తెలుసా? సెకండ్ వరల్డ్ వార్. సో స్టార్ట్ చేయడానికి బాగుంటుంది జస్ట్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అని మొదలు పెట్టాం, లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏం జరిగింది అంటే అదే TV9 ప్రోగ్రామ్ గుర్తొస్తుందా? అంటే వాళ్ళు కూడా TV9లో అయినా ఎక్కడైనా ఆ ప్రజెంటేషన్ కోసమే అంత వాయిస్, అంత గాంభీర్యం ప్రదర్శించారు. అంటే మీరు ఒక ప్రజెంట్ చేయాలి అని అంటే కూర్చుంది అలా. నాలుగు స్టెప్స్, రష్యన్ రెవల్యూషన్, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగింది, రష్యాకి అమెరికాకి జరిగిన క్యాపిటలిజం కమ్యూనిజంకి జరిగిన పోరు, దానిలో కమ్యూనిస్టులు రష్యన్లు, క్యాపిటలిస్టులు అమెరికన్స్. ఆ రెవల్యూషన్ జరిగినప్పుడు తను చెప్పిన ప్రకారం డిప్రెషన్ వచ్చింది, గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. డిప్రెషన్ తర్వాత ఏం జరిగింది? రష్యా లాస్ అయింది, అమెరికానే మళ్ళీ సపోర్ట్ చేసి ఎకానమీని మళ్ళీ బూస్ట్ చేసి వాటిని మామూలుగా తయారయ్యింది, మొత్తానికి బాగా వచ్చేటట్టు. దాంట్లో మన మైండ్కి ఆ 4-5 ముఖ్య పదాలు నేను చెప్పామంటే మిగతాదంతా మన మైండ్ ఆటోమేటిక్గా అల్లేస్తుంది, అంతేనా? బాలకృష్ణ సినిమా అనగానే ఏమల్లేస్తుంది మన మైండ్? ఫైట్స్, ఇంకా డైలాగ్స్, ఇంకా యాక్షన్, ఇంకా హీరో హీరోయిన్, ఇంకా హీరోయిన్ అన్ని సినిమాల్లో ఉంటాయి, ఫైట్స్ అన్ని సినిమాల్లో ఉంటాయి, డాన్సులు అన్ని సినిమాల్లో ఉంటాయి, యాక్షన్ అన్ని సినిమాల్లో ఉంటాయి. అంటే బాలకృష్ణ సినిమా రంగానే మనకు గుర్తు రావాల్సింది ఇంట్రడక్షన్ సాంగ్, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, నాలుగు సినిమాలు వేస్తాయి, బాలకృష్ణ స్టైల్గా నడుస్తాడు. ప్రతి సినిమాలో బాలకృష్ణ స్టైల్గా నడవడం, స్లో మోషన్లో చూపిస్తాడు, అవునా కదా? హెయిర్ స్టైల్ మాత్రం, అంటే ప్రతి సినిమాకి ఒక రికగ్నిషన్ ఉన్నట్టుగానే మీరు చేసే ఒక ప్రతి పనికి మీరు మీ మైండ్కి కొన్ని బెంచ్ మార్క్స్ ఉన్నాయి. బెంచ్ మార్క్స్ అంటే ఏం లేదు, మీరు ఇక్కడి నుంచి అడవిలోకి నడిచేటప్పుడు మీరు తినే వేరుశెనక్కాయ పప్పును వేసినా మీ వెనకాల వచ్చే వాళ్ళకి ఎలా దారి తెలుస్తుందో మీ మైండ్ కూడా అంతే. ఇక్కడ వేరుశెనక్కాయ పప్పు ఉంది అంటే, ఇటు కాలిబాట అడుగులు ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా మీరు వద్దన్న, మీరేం చెప్పనవసరండి మీ మనసుకి, అక్కడ అడుగులు కనపడుతుంది, ఇక్కడ అడుగులు కనపడలేదు, ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు, సాధారణంగా నడుచుకుంటే మైండ్ కూడా అంతే నడుచుకో. దానికి చిన్న చిన్న బెంచ్ మార్కింగ్ కావాలి. ఏదైనా ఒక లెసన్ చదివినప్పుడు, ఒక ఇలాంటి టఫ్ క్వశ్చన్ చదివినప్పుడు అలాంటి ఒక 4-5 పాయింట్స్ దానికి ఇవ్వండి, మైండ్ ఎలా కలపకుండా పోతుందో మీరు చూడండి. మీరు ఇంటికి వెళ్ళి కావాలంటే ఒక ప్రయోగం చేయండి, చాలా సింపుల్ ప్రయోగం. అమ్మ, వంకాయ కూర చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టమ్మా అని అమ్మ పెట్టింది. అమ్మ ఏం చెప్పనవసరం లేదు, మీరు కోర్ చేయగలరో చేయలేరో చూడండి.
చేసి చూడండి, నిజం చెప్తున్నాను నేను. అబ్బాయిలు కూడా కావాలంటే ట్రై చేయండి. సైకిల్ చైన్ ఉందా? ఏం అబ్బాయిలు కూడా వంట చేయొచ్చు, దానిలో తప్పేం లేదు. మీరు కూడా అదే అడగండి, అమ్మ చేపల కూర కావాల్సినవి ఇక్కడ పెట్టు అంటే అది తెచ్చిపెట్టింది. మీరు చేపల కూర చేయగలరా లేదా అంటే ఖచ్చితంగా చేయగలరు. ఓన్లీ తేడా ఏంటి తెలుసా? అమ్మ చేసినంత రుచిగా రాకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల. వంకాయ కూరలో ఏం వేస్తారు? వంకాయలు ఉన్నాయి, తిన్నారు కాబట్టి ఆ వంకాయ ఉడకబెట్టాలనేది మనసుకు తెలుసు. టమాటో ఉంది, పచ్చి టమాటా ఎవరు తెలియదు, ముక్కలు కోసి దాన్ని వేసి ఉంటుంది. అమ్మ ముక్కలు చూస్తున్నాం మనం, ఆటోమేటిక్గా ముక్కలు కోస్తాం. ఇంకా కారం ఉప్పు అమ్మ ఎప్పుడేస్తో తెలియదు కానీ మొత్తాన్ని వేసి వేయాలి అని మనకు తెలుసు. ఇంకా అది ఎప్పుడొకప్పుడు అమ్మ వేయడం చూసే ఉంటారు, ఫస్ట్ సుయి సుయి అంటాయి కాబట్టి. అవునా కాదా? దీనికి ప్రత్యేకమైన కావాల్సింది ఏముందమ్మ? కానీ ఆ వంట పదార్థాలు ఏంటి అని తెలియకపోతే మీరే వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి తెచ్చుకోండి అంటే చేస్తారా? అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఒకవేళ ఉండుండొచ్చేది టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్నీ ఉండుండొచ్చు. అమ్మ డబ్బాల్లో పెట్టేసి నీట్గా పేర్చి పెట్టి అన్ని డబ్బాలు ఒకే రకంగా ఉన్నాయి. అంటే మీ మైండ్కి క్లారిటీ ఇవ్వాలి. మీరు అమ్మని అక్కడ తెచ్చిపెట్టమన్నారు అని అంటే ఆ స్టెప్స్ మీకు మీరే డిఫైన్ చేసుకుంటున్నారు. ఈ వంట చేయడానికి ఇది కావాలి అని ముందు చెప్తున్నారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా బ్రెయిన్ ఇది ఎప్పుడో ఒకప్పుడు చదివే ఉంటుంది. ప్రతిదీ మీరు పుస్తకంలో ప్రతి పేజీ ఎప్పుడొకప్పుడు చదివి ఉంటారు. కానీ దాన్ని గుర్తు పెట్టుకోవడానికి మంచి సూచనలు మీ మైండ్కి మీరు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నారు. ఆ ఒక్కటి చేశారంటే 20 రోజులు, ఈ 20 రోజుల్లో ప్రతి ఏది చదివినా సరే దీనిలో నేను ఏం స్టెప్స్ ఇవ్వచ్చు అని ఆలోచించాను. ఇప్పుడు నేను మీ ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్పచ్చు, చాలా క్లియర్గా ఉంటుంది. ఈ డబ్బాలో ఉండేవి మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టెప్స్ చెప్పండి నాకు. తీయడం, పాస్ చేయడం, అంతేనా? అదే ఒక మిషన్కి ఎలా చెప్తారో చెప్పండి. నేనంటే మనిషిని తీయండి పాస్ చేయండి అన్నారు, నాకు కామన్ సెన్స్ ఉంది కాబట్టి నేను చేస్తాను. ఇలా వెళ్ళాలి, ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి. మిషన్కి అయితే ఎలా చెప్తారు? మిషన్కి ఎలా చెప్పాలి తెలుసా? ఓపెన్ చేయమని. ఇంకా చెప్పండి, ట్రై చేయండి ఓపెన్ చేయమని. అలా వస్తువుని ఎలా పట్టుకోవాలి, ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాలి. దీనిలో కొన్ని స్టెప్లు మర్చిపోతున్నారు. ఒక మిషన్కి చెప్పాలంటే ఎలా తెలుసా? ఈ డబ్బా సైజ్ చెప్పాలి, దానిలో ఉన్న ఐటమ్ సైజ్ చెప్పాలి, మీరు ఎక్కడెక్కడ కూర్చోన్నారో ఆ క్వాడ్రెంట్ చెప్పాలి. అంటే మిషన్ కదా, మీరు ఇక్కడ కూర్చోన్నట్టు దానికి ఎలా తెలుస్తుంది? బెంచ్ అయినా మీరైనా ఒకటే దాన్ని బెంచ్కి ఇస్తే. సో దానికి ఏం చెప్పాలి మనం? 3 అడుగులు ముందుకు నడుము, 1 అడుగు వెనక్కి వెయ్యి, అక్కడ ఒక తెల్లటి అందమైన అమ్మాయి, ఆ అమ్మాయి నెత్తి మీద పెట్టుకుంటుంది. ఆ నెత్తి మీద కూడా ఎక్కడ పెట్టాలో చెప్పాలి. ఆ అమ్మాయి 3.5 అడుగే ఉంది అని అంటే 3.5 అడుగులో పెట్టింది, 5.5 అంటే 5.5. అలా మిషన్కి నేర్పించినట్టుగా మీ మైండ్ మీరు ప్రోగ్రామ్ చేసుకోవాలి. అంటే ప్రతిదానికి ఒక స్టెప్ ఉంటుంది. మీరు అడగగానే డబ్బాలో వచ్చింది ఏంటి ఇవ్వండి అన్నారు, 2 స్టెప్లే చెప్పి ఎలా పని అవుద్ది? అవ్వదు. ఇంకా క్లారిటీ రావాలి. ఈ డబ్బాలో వస్తువులు తీసుకోండి, నేను ఒక్కడనే ఇస్తూ వెళ్ళాలంటే అరగంట పట్టింది. మిమ్మల్ని 3 పిలిచి మీ 3కి 10 ఇచ్చి 10 మందికి ఇవ్వమన్నాను అనుకోండి, ఎంత టైం తగ్గిపోయింది నాకు? స్టెప్స్ అన్నమాట, ప్రతి దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. డాన్స్ వేసినా కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇలా అనండి, తర్వాత ఇలా అనండి, తర్వాత ఇలా అనండి, 1 2 3 4 అని చెప్తారు కదా, అవునా కాదు? ఆ స్టెప్స్ మీకు ఇప్పుడు ఈ 20 రోజులు చాలు. దీనికోసం ఏమి 4 రోజుల్లో నేర్చుకుని డాన్స్ వేసిన వాళ్ళు 20 రోజులు ఇస్తే స్టెప్స్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకోలేరా? తప్పకుండా చేసుకోవాలి. మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఇదే టైం కలుసుకుంటాం, దాదాపు ఇదే టైం. సేమ్ ఆర్ నాకు ఫ్రీగా ఉండిపోయే టైం. నేను వర్కింగ్ ఇప్పుడు నైట్ టైం వర్క్ చేయాలి, డే టైం ఈ వర్క్ చేయాలి. అందుకని శనివారం వస్తాను. శనివారం లోపల ఈ పేపర్ మీద మీ స్వతహాగా ఇప్పుడు మన ఈరోజు విన్న వాటి అన్నింటిని బట్టి మీ మనసులో ఏమనిపిస్తే అది ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ గురించి మీరు రాయండి. అది ఎలా రాసినా ఒట్టు వేరే వాళ్ళని ఒకరికొకరికి నేను ఇవ్వను, నాకు నేను చూసుకుంటాను, చూసి ఇంకెలా బెటర్గా రాయొచ్చని నేను చెప్తాను. ఓకే, మీరు ఏమి రాసినా పర్లేదు. మీ మీరు మామూలుగా మీ పేరు, ఊరు,
మీ జాతక నక్షత్రం మీ ఇష్టం, కానీ ఇది మర్చిపోవద్దు, నేను చదివితే ఇది ఆ అమ్మాయి అని నాకు గుర్తు రావాలి. ఓకే, అబ్బాయిలు కోపడ్డాలని బాధపడ్డావా? నీ మీద కాదు, అబ్బాయిలు అందరి మీద కోపడ్డా, నేను అబ్బాయి అంటే నేను కోపడిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను అని అర్థం, నేను అబ్బాయిని అండి, రైట్? సో మనకు తెలిసిందేంటి, మన మీద మనకు కోపం ఉండాలి. అబ్బాయిల మీద అబ్బాయిలు కోపం ఉన్నప్పుడే వాళ్ళు వింటారు, శాంతం అస్సలు ఉండకూడదు, శాంతంగా కూర్చొని ఉంటే ఎక్కడ వేసిన కోపలు అక్కడే ఉంటుంది. డెస్టినీ తలరాత్రి ఎప్పుడు నమ్ముకోవద్దు, డెస్టినేషన్ గమ్యం మన జీవితం కాదు, సక్సెస్ అదొక్కటే మన పయనం, సక్సెస్ ఒక్కటే మన పయనం, సక్సెస్లోనే మనం పయనిస్తాం. ఎంత దూరం వెళ్ళగలం అనేది అప్పుడు మీరు చూసుకోండి. డెస్టినేషన్ నమ్ముకున్నా, డెస్టినీ నమ్ముకున్నా మీ ఆట సాగు. ఎవరు చదువులు ఇష్టం లేకుండా చదవద్దు, ఇష్టపడి ఆపదు. చదువుకోవడానికి 1000 మార్గాలు ఉన్నాయి. ఎవరో ఒకరిని స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటారు. మీలో బాగా చదువుకోవాలనుండి అతి కష్టం మీద ఇంట్లో జరగకపోతే చెప్పండి, నాలాంటి వాళ్ళు ఇంకెవరన్నా వస్తారు, సహాయం చేస్తారు, కానీ మనసులో కోరిక చంపేస్తున్నారు. మనసులో కోరిక చచ్చిపోతే మనం చచ్చిపోయింది. నాకు టీచర్ అవ్వడం ఇష్టం, నాకు టీచర్ అవ్వడం నిజంగా ఇష్టం, నాకు వచ్చింది కూడా అదే బాగా చేయడం. ఐటీ ఇంజనీర్ అవ్వాలనుకోలేదు, కానీ అది ప్రొఫెషన్, ఇది ప్యాషన్. తెలుగు టీచర్ నేను, నాకు తెలుగులో అతి తక్కువ మార్కులు, నా 10th నా తెలుగులోనే అతి తక్కువ మార్కులున్నాను, కానీ నేను తెలుగు టీచర్గానే ముందుకు వెళ్ళదలుచుకున్నాను. అవకాశం అలానే వచ్చింది. టీచింగ్ అంటే ఇష్టం. ఐటీలో కూడా నేను ట్యూషన్స్ చెప్తాను. యూట్యూబ్లోకి వెళ్ళి గణేష్ బతులా అనుకుంటే 100 వీడియోలు వస్తాయి. యూట్యూబ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో నాకు టీచింగ్ అంటే ఇష్టం. అలానే మీకు కూడా ఏది ఇష్టం ఉంటే అదే చూస్ చేసుకోండి. కాంప్రమైజ్ పెద్దదానిలో అవనవసరం లేదు. ఏదో ఒకరోజు చిన్న చిన్న వాటికి కాంప్రమైజ్ అయ్యామనంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కాంప్రమైజ్ అవనవసరం లేదు. అందరూ ఇంజనీర్లే అవనవసరం లేదు, అందరూ డాక్టర్లే అవనవసరం లేదు, అందరూ టీచర్లే అవనవసరం లేదు. ఎవరికి ఇష్టం ఒక ఉంటుంది మనసులో. ఇప్పుడు నాకు టీచింగ్ అంటే ఇష్టం లేదనుకోండి, ఇవేవి నేను ఎక్కడా రాసుకోలేదే మీకు చెప్పాలనుకోండి, ఏమి మీరు నా బ్యాగ్ చూసుకోవచ్చు, ల్యాప్టాప్ చూసుకోవచ్చు, ఎక్కడ నేను ఈరోజు మాట్లాడిన మాట ఎక్కడ రాసింది, ఇక్కడ రాసింది, ఇక్కడ రాసేసి ఉంది. ఆఖరాగా ఒక్కటి చెప్పి ఈరోజు మనం ఈ క్లాస్ అన్ని ఈ ఇంటరాక్షన్ ఈరోజు సమయాన్ని ఇక్కడ ముగిద్దాం. ఆ బర్నింగ్ డిజైన్ గురించి చెప్తున్నాను, హౌ ఇట్ బికమ్స్ ఎ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు కూడా. ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మర్చిపోవద్దు. మీరు జయించాలి అన్న తపన ఎలా ఉండాలి అంటే, ఒక గురువు గారి దగ్గరికి ఒక అబ్బాయి ప్రవేశించుకుంటూ వచ్చాడు, నాలాంటి గురువు దగ్గర. అయ్యా నేను నీ దగ్గర శిష్యులకి చేస్తాను, నువ్వు చాలా మంచి గురువువి, నాకు చాలా మంచి విద్యలు నేర్పిస్తావని వచ్చాను, చెప్పండి అయ్యా అంటే గురువు కొద్దిసేపు చూశాడు. రేపు పొద్దున్నే సూర్యోదయం సమయానికి వచ్చింది, నేను పలానా చెరువు దగ్గర ఉంటాను. ఓ ఆల్రెడీ తెలుసుంటే పర్వాలేదు, ఓ ఆల్రెడీ మీకు లెసన్లో ఉండేది. మీరే చెప్పండి, నేను వింటాను. సోక్రటీస్ దగ్గరికి ఒక వ్యక్తి వస్తారు, నాకు సక్సెస్ కి ఒక సీక్రెట్ చెప్పమని అడిగినప్పుడు రేపు ఉదయం నది దగ్గరికి రమ్మంటారు. వచ్చిన తర్వాత నదిలోకి తీసుకుని నడుస్తూ ఉంటారు, తీసుకుని వెళ్ళకపోతే అతను మునిగిపోతూ ఉంటారు. మునిగిపోతుందని చెప్పి ఇంకా తీసుకెళ్తూనే ఉంటారు, గట్టిగా నీళ్ళలో నొక్కి పెడతారు. అప్పుడు తను గాలి కోసం ఎంతగా ప్రయత్నిస్తారో అలా ప్రయత్నించిన ఇంకా బ్లూ కలర్గా మారిన తర్వాత బయటకు తీసుకొచ్చి, ఈ విధంగా నువ్వు గాలి కోసం ఏ విధంగా ప్రయత్నించావో నువ్వు సక్సెస్ సాధించడానికి కూడా అలాగే ప్రయత్నించు, యు గెట్ సక్సెస్ అని చెప్పాను. వెరీ గుడ్, చక్కగా చెప్పావు. అదే నా వర్షన్లో నేను కొద్దిగా మార్చి చెప్పబోతున్నాను, కూర్చోమా. చాలా చక్కగా చెప్పావు. యాక్చువల్గా అయితే ఇంటెన్షన్ అదే. సోక్రటీస్ గారు చెప్పినా మిగతా ఎవరు చెప్పినా నేను చెప్పినా ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు అదే గురువు గారు ఆ పిల్లవాడిని నడిపించుకుని లోపలికి తీసుకెళ్లారు అన్నారు కదా. నా ప్రకారం అయితే ఆ పిల్లవాడిని నా వీపు తోమరా అన్నాడు, వెళ్ళి వాడు వీపు గుర్తున్నాడు. సడన్గా ఇలా పట్టుకొని మెడ నీళ్ళలోకి ముంచాడు. నీళ్ళలోకి ముంచిన తర్వాత ఆ
అబ్బాయి ఏం చేస్తాడు? ఫస్ట్ రెండు సార్లు గురుగారు అన్నాడు, మూడోసారి నువ్వు ఎవడైతే నాకేంటా నేను చచ్చిపోతాను అనంటాడు. నువ్వెవడైతే నాకేంటి, నా ప్రాణం పోతుంది, నేను సాధిస్తాను. ఎంత బాగుంటుంది ఆయన ఇలా తోసి పైకి వేసి అనిపించుకుంటాడు, అవునా? అలా ఉండాలి నిజంగా. నేను ఇందాక ఒక మాట చెప్పాను, దానికి ఆపోజిట్ మాట ఇప్పుడు చెప్పబోతున్నాను. నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నా పుస్తకంలో రాయలేదన్నాను, బ్యాగ్లో లేవన్నాను, కానీ ఆటోమేటిక్గా ఏది రాదు. నిన్నటి నుంచి ఆలోచిస్తూ మైండ్లో ప్రిపేర్ అవుతూ ఉంటే నేను చెప్పాలనుకున్న 100 వాటిని 10 వాటిగా కలిపి మీకు ఈరోజు వినిపించాను. ఆ ప్లానే లేదనుకో, నేను ఏం మాట్లాడతానో నాకే తెలియదు. ఎందుకంటే మరి నేను 37 ఏళ్ళ నుంచి బతుకుతున్నాను, నాకు చాలా విషయాలు తెలుసుకుంటాయి, చాలా దేశాలు తిరిగాను, చాలా చదువుకొని ఉంటాను, అవన్నీ తెచ్చి మీకు చెప్తే గజగిజీ కదా. కానీ ఈరోజు మన పాయింట్స్ ఏమి పక్కకు పోలేదు, డివియేట్ అవ్వకుండా మనకు కావాల్సినవి ఎందుకు రాశాను తెలుసా? నేను వీటిని ముగించేదాకా వీటి గురించి మాట్లాడాలనుకున్నాను కాబట్టి రాశాను, మిగతా ఏం రాయలేదు. దీస్ ఆర్ కనెక్టింగ్ డాట్స్. నేను చెప్పే ప్రతి దానిలో ప్రజెంటేషన్కి సంబంధించి వీటన్నిటినీ కలిపి నేను ఈరోజు మాట్లాడాలి అని నా మైండ్లో ఒక ఫ్రేమ్ ఇచ్చాను. మిగతా స్టోరీస్ అవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి. చివరిగా సోక్రటిస్ స్టోరీ తర్వాత ఇంకొక చిన్న స్టోరీ ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? నా స్టోరీ చెప్పగలను మీకు తెలుస్తుంది. భగవద్గీత మన అందరికీ తెలిసిందే కదా, భగవద్గీత ఏంటి చెప్పండి? చేసిన ఒక ఒక మనకైతే దాన్ని ఏమంటున్నారు, ఒక కావ్యం లేకపోతే ఒక గ్రంథం లాంటివి బాగానే ఉంది. అలాంటి ఒక భగవద్గీతని వివేకానంద దగ్గరికి ఒక శిష్యుడు పరిగెత్తుకుంటా వచ్చి, నాకు భగవద్గీత గురించి తెలుసుకోవాలనిపిస్తుంది, నాకు నేర్పించండి, తెలుసుకుంటాను, చెప్పండి అని. మీలాంటి శిష్యులు పరిగెత్తుకుంటా వచ్చాయండి. వివేకానంద స్థాయిలో ఆ పైకి చూసి, అదిగో గ్రౌండ్, వెళ్ళి 7 రౌండ్లు పరిగెత్తుకొని రా, భగవద్గీత చెప్తాను అన్నాడు. గురువుగారు చెప్పారు కదా అని వెళ్ళి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఫస్ట్ రౌండ్ బాగా హుషారుగా బయలుదేరాడు, పరిగెత్తాడు, చెమట పట్టింది. 2వ రౌండ్ హుషారు తగ్గింది కానీ పరిగెత్తాడు. 3వ రౌండ్ కుప్ప కూలిపోయాడు, శ్వాస వచ్చి పడిపోయాడు. ఇలా పిలిచి భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పింది. అర్జునుడు సవ్యసాచి, మహాయోధుడు, మహాధైర్యవంతుడు. అలాంటి ధైర్యవంతుడికి చెప్పిన స్టోరీ నీలాంటి వీక్ పర్సనాలిటీకి నేను చెప్పినా అర్థం కాదు. ఆ పిల్లల్ని ఫస్ట్ వెళ్ళి గ్రౌండ్లో 7 రౌండ్లు ఆపకుండా ఎలా పరిగెత్తాలో నేర్చుకొని రా, ఆ తర్వాత చెప్తాను నీకు, అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పిరికి వ్యక్తికి నేను బంజీ జంపింగ్ చేస్తాను, నేను స్కై డైవింగ్ చేస్తాను అని వాడిని తీసుకెళ్ళి అక్కడి నుంచి దోస్తే అనుకోండి, వాడు కింద కొట్టాడు, గాలి నుంచి చచ్చిపోతాడు. అవును, పిరికి తనం ఉన్నవాడికి అలాంటి పనికిరాదు. ముందు మైండ్కి కూడా చెప్పాలి, ఆ ధైర్యం నేర్పించాలి. మీరందరూ ఎగ్జామ్స్లో మీరందరూ ఒక అర్జునుడిలాగా ఫీల్ అవ్వాలి, అప్పుడే మీకు నేను చెప్పింది భగవద్గీతలాగా వినపడుతుంది. లేకపోతే ఇట్స్ నథింగ్, ఎప్పుడూ చూసే బాలకృష్ణ బోరింగ్ సినిమా లాగే అనిపిస్తుంది. ఇవన్నీ గుర్తురావాలని అంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పిన 7 రౌండ్స్ ఈ 3 వారాల్లో మీకు చేయబోతున్నాను. ప్రాక్టీస్ చేయండి, ఈ పేపర్ మీద రాయండి. నేను ప్రతి ఒక్క పేపర్ నేను చదువుతాను, నా ధర్మం నేను చేస్తాను, మీ ధర్మం మీరు చేయండి. We are going to be very successful in this exercise. Right? All of you? Yes, sir. All of you? Yes, sir. You promise me? Yes, sir. You need not listen now? No. Promise. Not God. Meeku meerichukuntunna promise. I will do my best. Yes, sir. I will do my best. Yes, sir. This 10th class exam is the gateway for success. Meeku modatisari vachina avakasam undi. అవునా? 10th క్లాస్ ప్రైమరీ ఎగ్జామ్, వెరీ ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్ అంటున్నాం. సో యువర్ జర్నీ స్టార్ట్స్ హియర్.
అండ్ లెట్స్ సే దిస్ సక్సెస్ స్టోరీ టు యువర్ జూనియర్స్. ఈ సక్సెస్ స్టోరీ మీరు చెప్పాలంటే మీరు సక్సెస్ లో పరిగెత్తుతూ ఉండాలి, అప్పుడే మీరు వాళ్ళ గురించి చెప్పాలి. అవునా? లెట్స్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.